తెలుసుకోగుతా ముందుగా ముఖ్యాంశాలు హెడ్లైన్స్ చూస్తున్నాం. శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ పై ఏపీ సీఎం వైఎస్ జగన్ పూర్తి ప్రసంగం. డిపి రాష్ట్ర అధికార ప్రతినిధి చెంగల్ రాయుడు మీడియా సమావేశం, వైసీపీ పై ఫైర్. ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు తెలంగాణను ఫిష్ హబ్ గా మారుస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల స్పష్టం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం తగదని తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బాండి సంజయ్ కుమార్ వెల్లడి. రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఆసర పెన్షన్లు అందిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలో కొత్తగా మంజూరైన ఆసర పెన్షన్ కార్డులను స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి అందజేశారు. స్టాటల్ కాన్సానా కార్పేట్ మరొకటిగా మొత్తం గొడుసుకు ముంబైట్లా ఆ చౌరస్తా మోటార్ కార్పేట్ రిపేర్ లో ఉండేది. ఒక్క నన్నుడ మోటార్ రిపేర్ చూసుకోడు. 24 గంటల కరెంట్ ఇచ్చి మోటార్ స్టార్ట్అప్ కానుకొని కరెంట్ ఇచ్చిన మహానుభావు కేసీఆర్ గారు. ఇలా వాళ్ళు ఏమంటారు కేంద్రంలో బీజేపీకి తెలుసుండాలి. కేంద్రం ఏమంటారు మీటర్లు పెడతారన్నట కేసీఆర్ గారు మీటర్లు పెట్టు ఈ 50 వేల కోట్లు ఇస్తాం అదనంగా ఇస్తామని అంటారు. వేరే రాష్ట్రాలన్నీ మూటల మీటర్లు పెట్టారు. అది ఇచ్చేది 6 గంటల కరెక్టే. మనం ఇచ్చే 24 గంటల కరెంట్ కోసం ఎంత అవుతుందో బిల్లులు ఎక్కడిస్తే. సుప్రీంకోర్టు ఆదేశాలను సాకుగా చూపి హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం తగదని తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మేము ప్రశాంతమైన వాతావరణంలో హిందువులు గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిమజ్జనోత్సవ కార్యక్రమాలను జరుపుకోవాలనుకుంటున్నారు. నువ్వు ఎక్కడ ఆపినా ఆగరు, గుర్తుంచుకో. వాళ్ళకు ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు నిర్వహించుకోవడానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అందరినీ కలిసి అన్ని మంటపాల నిర్వాహకులతో కలిసి ఒక ధార్మిక వాతావరణం నిర్మించడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం ఏం చేసేది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి చేసేది, కానీ అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఏదో నిబంధనల పేరుతోని అడ్డుకునే ప్రయత్నం చేస్తే నిమజ్జనం ట్యాంక్ బండ్ల కాదు ప్రగతి బండ్లు దొరుకుతాయి. రాజపేట మత్స్యకారులను ధనవంతులుగా మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లోయర్ మానేరు జలాశయంలో 100% రాయితీపై ఉచిత చేప పిల్లలను మంత్రి గంగుల కమలాకర్ విడుదల చేశారు. గంగుల కమలాకర్ అన్నారు. 30 లక్షలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు చేపల పంపిణీ కార్యక్రమం ఉన్నది. ఈ సీజన్ లో మేము 30 లక్షల చేపలు రిలీజ్ చేద్దాం, విడుదల చేద్దాం అనుకున్నాం. గతంలో ప్రతి సంవత్సరం 30 లక్షలు అంటే ఇప్పుడు ఇంకొక 30 లక్షలు 2 కోట్ల 10 లక్షలు దీంతో పాటు అయిపోతుంది. ఇది అదృష్టం ఏంటంటే ఉచితంగా మనం పంపిణీ చేస్తున్నాం, ఎక్కడ రూపాయి ఖర్చు లేకుండా వారికి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈ రోజు వెహికల్స్ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి వెహికల్స్ ఇచ్చిన ప్రభుత్వం ఏకైక ముఖ్యమంత్రి ఏక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవడము, చేపలు ఉచితంగా ఇవ్వడము, చేపలు పట్టుకోవడము, దానికి కావాల్సిన సరిపడ నీళ్లు ఇవ్వడం వల్ల ఈరోజు వాళ్ళు ధనవంతులుగా అయ్యే అవకాశం వాళ్ళ కులవృత్తి నమ్ముకుని. ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు తెలంగాణను ఫిష్ హబ్ గా మారుస్తుందని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పిల్లల పంపిణీ ప్రతి చెరువులో వేయడం జరుగుతా ఉంది. దాదాపు 100 కోట్ల రూపాయలతో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అన్ని చెరువులలో, కుంటలలో, రిజర్వాయర్లలో కూడా చేపలు వేయడం వల్ల ఈరోజు మత్స్య సంపద తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి ప్రగతిని సాధించింది. ఒకప్పుడు చేపలు కావాలంటే ఆంధ్ర ప్రాంతం నుంచి దిగుబడి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, 7 ఏళ్ళు దాటిన తర్వాత తెలంగాణ రాష్ట్రమే ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. అంటే ఒక్కొక్క రంగం ఏ విధంగా ప్రక్షాళన చేయబడ్డది, ఏ విధంగా దానిపైన ఆదాయం మనం పొందగలుగుతున్నాం, దీని ద్వారా ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు మేము మాకు చాలా ఆనందం అనిపిస్తుంటది పేపర్లలో వార్తలు చూస్తుంటే. ఒక మత్స్యకారుడు 25 కిలోల చేపను పట్టుకుని ఫోటో దిగి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుంటలలో, రిజర్వాయర్లలో కూడా
చేపలు వేయడం వల్ల ఈ రోజు మత్స్య సంపద తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి ప్రగతిని సాధించింది. ఒకప్పుడు చేపలు కావాలంటే ఆంధ్ర ప్రాంతం నుంచి దిగుబడి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఏడేళ్లు దాటిన తర్వాత తెలంగాణ రాష్ట్రమే ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. అంటే ఒక్కొక్క రంగం ఏ విధంగా ప్రక్షాళన చేయబడ్డది, ఏ విధంగా దానిపైన ఆదాయం మనం పొందగలుగుతున్నాం, దీని ద్వారా ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు మేము మాకు చాలా ఆనందం అనిపిస్తుంటుంది పేపర్లలో వార్తలు చూస్తుంటే. ఒక మత్స్యకారుడు 25 కిలోల చేపను పట్టుకుని ఫోటో దిగి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజీపై ఏపీ సీఎం వైఎస్ జగన్ పూర్తి ప్రసంగం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో నిరుపేదలకు అండగా వైసీపీ అండగా ఉంటుందన్నారు. ప్రతి యావకు ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా 320 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు చేసి 2 ప్రాజెక్టులు సంగం బ్యారేజు, నెల్లూరు బ్యారేజు, ఈ 2 ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేయడమే కాకుండా దాదాపుగా 5 లక్షల పైసలకు ఎకరాలకు సాగునీరును స్థిరీకరించడమే కాక ఆత్మకూరు, కొవ్వూరు, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, కావలి నియోజకవర్గాలకు మంచి చేసే ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. దేవుడి దయ వల్ల వరుసగా 4వ ఏడాది కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రైతన్నల ముఖంలో చిరునవ్వు కనిపిస్తూ ఉంది. మన రైతు మీద, మన రైతాంగం మీద, మొత్తంగా రాష్ట్ర ప్రజల మీద ఈ 4 సంవత్సరాలుగా ఏ ఒక్క సంవత్సరం కూడా, ఏ ఒక్క మండలం కూడా కరువు మండలంగా డిక్లేర్ చేయాల్సిన అవసరమే రాకుండా లేకుండా దేవుడి దయతో ఒక మంచి వాతావరణం రాష్ట్రంలో ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజీని ఈ సందర్భంగా ఈ కార్యక్రమం తర్వాత మరికొద్దిసేపట్లో, అదేవిధంగా నెల్లూరు బ్యారేజీని మరికొద్దిసేపట్లో జాతికి అంకితం చేయబోతా ఉన్నాం. 2019లో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 385,000 ఎకరాలకు వరప్రదాయి అయిన సంగం బ్యారేజీను ప్రాధాన్యత ప్రాజెక్టుగా ఈ ప్రాజెక్టును చేకూర్చి తీసుకొచ్చి నిర్మాణంలో వేగం పెంచి ఈరోజు ఈ ప్రాజెక్టును జాతికంకితం చేసే పరిస్థితిలోకి తీసుకొచ్చాం. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 జూన్ మాసంలో మనం అధికారంలోకి వచ్చాం. 2009 నెలలు కూడా తెలక మునిపోయే మార్చిలో వచ్చేసరికి కోవిడ్ సమస్య, కరోనా సమస్య. ఒకవైపున కరోనా సమస్యను అధిగమిస్తూ మరోవైపున వరుసగా పెన్నా నదిలో 2 ఏళ్ల పాటు వరదలు వచ్చినా కూడా అన్ని సమస్యలను కూడా, అన్ని ప్రతికూల పరిస్థితులను కూడా పూర్తిగా ఎదురొడ్డి ప్రాజెక్టు పనుల మీద దృష్టి పెట్టి కేవలం ఈ 3 సంవత్సరాలలోనే అక్షరాల 320 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేస్తూ
ఈరోజు ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేయగలిగాం. ఈ బ్యారేజు వీటికి సంబంధించిన పూర్వపు వివరాల్లోకి ఒకసారి వెళ్ళడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే దాదాపుగా 140 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి హయాంలో కట్టిన ఈ ఆనకట్టు కాలక్రమేణ శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితుల మధ్య అప్పట్లో ఏ ఒక్కరూ కూడా ఈ ప్రాజెక్టు చేపట్టాలి, చెయ్యాలి, నెల్లూరు జిల్లాకు మంచి చేయాలి అన్న ఆలోచన ఏ ఒక్కరికి రాలేదు. గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు ఆ మహానేత నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఈ జిల్లాకు మోక్షం వచ్చింది. మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తయ్యేందుకు అడుగులు ముందుకు పడ్డాయి. 2008లో సంఘం బ్యారేజ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈరోజు కొడుకుగా ఆ పెద్దమని ఆ పెద్దాయనకు కొడుకుగా ఆ మహానేతకు కొడుకుగా ముఖ్యమంత్రిగా ఈరోజు మళ్ళీ ఆయన ప్రారంభించిన ప్రాజెక్టును ఈరోజు కొడుకుగా నేను పూర్తి చేయగలుగుతా ఉన్నాను, చేశాను అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంతటి గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు కూడా తెలుపుతా ఉన్నా. ఈరోజు నాన్నగారి హయాంలో ప్రాజెక్టు పనులు మొదలైతే 2009లో ఆ దివంగత నేత నాన్నగారు మన దగ్గర నుంచి దూరమైతే ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్టుకు ఈ రెండు ప్రాజెక్టులను కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. 2014లో ఉమ్మడి రాష్ట్రంగా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వేసిన అడుగులు మాత్రమే నిలిచాయి. మళ్ళీ 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఈ సంఘం బ్యారేజ్ పనుల కోసం ఎంత ఖర్చు చేశారు అని అంటే కేవలం 30 కోట్ల 85 లక్షలు మాత్రమే ఖర్చు చేసి చేతులు దొరుకుకున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సంఘం బ్యారేజీని 2017 నాటికి పూర్తి చేస్తామని ఒకసారి చెప్తారు, 2018 నాటికి పూర్తి చేస్తామని మరోసారి చెప్తారు, 2019 నాటికి పూర్తి చేస్తామని ఇంకొక. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెంగల్ రాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. నేను మేనమామని అని చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మేనమామ అంటే కన్న తండ్రితో హాఫ్ అర్ధ భాగం పోయి ఆ బిడ్డను పరామర్శిస్తారని అనుకోవటం అందరూ భావించారు. నెల్లూరు జిల్లాలోనే ఉంటూ ఆ బిడ్డ ముఖం కూడా చూడనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. దీనికి బలమైనటువంటి కారణం నూడ్ ఫోటోస్తో నూడ్ వీడియోస్తో దొరికిపోయినటువంటి మాధవ్ గారు, గోరంట్ల మాధవ్ గారు ఒక ఎంపీ స్థానంలో ఉంటూ అలాంటి వీడియోలన్నీ రిలీజ్ చేయటం, ఆయన మీద ఎలాంటి చర్య తీసుకోకపోవటం, తర్వాత మంత్రులు అర్ధగంట గంట పావు గంట ముక్కాలు గంట అని పిలిస్తే వీడియోలో నగ్నంగా దొరికితే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం, గొడ్డలితో సొంత బాబాయిని నరికితే అది గుండుపోటని చిత్రీకరించి తన సొంత మీడియాలో విజయసాయిరెడ్డి గారు సాక్షి పేపర్లో సాక్షి ఛానల్లో అది గుండుపోటని చెప్పి ప్రచారం చేయటం, ఇంతవరకు ముద్దాయిలను పట్టుకోకపోవటం, ఒకటి రెండు మూడు కాదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజుకు 49 మంది మీద అఘాయిత్యాలు, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం మన రాష్ట్రం ఈ
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో అఘాయిత్యాలు జరగటంలో మహిళల మీద దేశంలో 8వ స్థానంలో ఉండాలి. యావరేజ్గా రోజుకు 50 మంది మీద 49 మంది మీద ఇలాంటి అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఏంటి దీనికి కారణం? శిక్షించవలసినటువంటి వాళ్లే రక్షించుకుంటూ పోతూ ఉండిన దానివల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రతి పేపరు ప్రతి మనిషి చెప్పుకున్నటువంటి విషయం. మేము పోలీసు వ్యవస్థను పటిష్టం చేశాం. గ్రామ సచివాలయాల్లో మహిళా కానిస్టేబుల్ ఉంచినాం. ఎక్కడ కూడా మహిళల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరగవని చెప్పేసి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పినటువంటి మాటలకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు పరిణామాలకు నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ఇచ్చినటువంటి నివేదికకు పొంతన ఎక్కడన్నా ఉందా? 1% ఉన్నా పొంతన ఉందా? ఎందుకు మాయ మాటలు చెప్పి మాటల గారిడితో జన బాహుళ్యాన్ని ఈ విధంగా నాశనం చేసే పరిస్థితులు మీరు తయారైనారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని సంఘటనలు మీరు మెతకము దారి మళ్ళిచ్చారో, కేసును తప్పుదారిన నడిపించారో ఈ సంఘటనలన్నీ నిరూపిస్తున్నాయి. మొన్న తిరుపతిలో డైరెక్టర్ జనరల్ పోలీస్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ స్కేలు తగ్గుముఖం పట్టింది అని చెప్పిన అర్ధ గంట లోపల తిరుపతి జిల్లా కేవీబీపురంలో 5 మంది దుర్మార్గులు ఒక మహిళపై అత్యాచారం చేసి అఘాయిత్యాలు చేస్తే డీసీపీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కు శాంటిటీ ఏముంది? పవిత్రత ఏముంది? పోలీస్ హెడ్ రాష్ట్రంలో పోలీస్ హెడ్డే ఇచ్చినటువంటి స్టేట్మెంట్కు అర్ధగంట లోపలనే అక్కడ 5 మంది ఒక మహిళను మీద అత్యాచారం చేస్తే దానికి ఎలాంటి జవాబు లేని పరిస్థితి ఏర్పడిపోయింది. ముఖ్యమంత్రి ఇంటి పక్కన సీతానగరంలో కాబోయే భర్త సమక్షంలో ఒక మహిళను అత్యాచారం చేస్తే ఆ మహిళ మీద ఆ మహిళను అత్యాచారం చేసినటువంటి వెంకటరెడ్డి మీద ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. విదేశీ వనిత నెల్లూరుకు వస్తే భారతదేశం అంటే పవిత్రంగా చూసుకునే విదేశీ మహిళలు ఇక్కడ కట్టుబొట్టులోనూ అన్ని సంప్రదాయాలను ఇక్కడికి వచ్చిన తర్వాత విదేశీ వనితలు కూడా మన చీర కట్టుడు మన బొట్టు చూసి ఎంతో పవిత్రత కలిగినటువంటి ఈ దేశాన్ని దిగుతానే ఈ దేశంలో పాదం పెడతానే దండం పెట్టుకునే పరిస్థితుల్లో అలాంటి వనితను కూడా నెల్లూరు జిల్లాలో విదేశీ వనితను కూడా మీరు మానభంగం చేస్తారు, అఘాయిత్యం చేస్తారు. ఇంతవరకు ముద్దాయిలను మటుకు మీరు చూపెట్టలేదు. నిన్న జరిగినటువంటి సంఘటన ముద్దాయిని మటుకు తీసుకొచ్చి మీరు అరెస్ట్ చేశారు. కారణం ముఖ్యమంత్రి జిల్లాకు విచ్చేస్తున్నాడు కాబట్టి. దీంట్లో రాజకీయ కోణం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంత త్వరతగతిన ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందుల్లో బాబాయిని హత్య చేసినటువంటి ముద్దాయిలు ఎవరో, మాకు ఈ పోలీసు మీద నమ్మకం లేదు సిబిఐ కావాలని డిమాండ్ చేస్తే ఆ సిబిఐని కూడా మాకు వద్దని చెప్పేసి మీరు కోర్టులో వేస్తే వివేకానందరెడ్డి గారి కూతురు వెళ్ళి మాకు సిబిఐ ఎన్క్వైరీ చేయమని చెప్పేసి అడిగితే ఇంతవరకు ముద్దాయిలను మీరు తేల్చలేదే. కారణం ఏంటి? 3.5 సంవత్సరం అయిపోయింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎన్జీఓస్ కాలనీ 4వ లైన్లో నెలకొన్న వినాయకుని చదువు పందిరి 9వ వార్షికోత్సవం సందర్భంగా వినాయకునికి అంగరంగ వైభవంగా అలంకారాలు నిర్వహిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట బస్టాండ్ సెంటర్లో గల వినాయకుడి నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు స్వామివారికి 108 రకాల ప్రసాదాలతో నైవేద్యం పెట్టారు. అనేక మంది భక్తజనం విశేషంగా పాల్గొనడం జరిగింది. ఆలయ అర్చకుడు భరద్వాజ శర్మ మాట్లాడుతూ 108 ప్రసాదాలు అనుకుని తీసుకురమ్మంటే భక్తులు చాలా ఎంతో ఇష్టంగా 173 ప్రసాదాలను స్వామివారికి నివేదించడం జరిగింది. స్వామి మహిమ చాలా గొప్పదని, అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా విశేష పూజ చేయడం జరుగుతుంది. భక్తుల యొక్క అనుభవాలు మన బిఎన్ఐ న్యూస్ కి చెప్పడం జరిగింది. 169 ఎవరికి వచ్చిందండి? సత్యదుర్గ శ్రీష్ గారికి 169 నెంబర్ వచ్చింది. రెండమ్మా మహారాజీ గారి 169 నెంబర్ వచ్చింది. నాకేం సంబంధం లేదంటారా? సరదాగా చేసుకునేది ఏంటయ్యా? ఎవరితోనూ ఈ ఇంట్లో ఏమంటారు, రికింగ్లు చేసే అవకాశం ఏమి ఉండదు. భక్తి పరంగా భక్తి స్వామి వారి యొక్క భక్తి ప్రధానంగా చేసేటువంటి కార్యము. 5వ బహుమతి మా సత్యనారాయణ గారు. 32 6వ బహుమతి 32 ఎవరికి వచ్చిందమ్మా? వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెడ్లైన్స్ చూస్తున్నాం. శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్పై ఏపీ సీఎం వైఎస్ జగన్ పూర్తి ప్రసంగం. డీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెంగల్ రాయుడు మీడియా సమావేశం, వైసీపీపై ఫైర్. ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు తెలంగాణను ఫిష్ హబ్ గా మారుస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల స్పష్టం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం తగదని తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.